మల్లన్న శౌర్యం, మల్లన్న నైతిక స్థైర్యం, గొల్ల కురుమలకు వంటబట్టించిన మౌఖిక కథాగాన ప్రక్రియ ఒగ్గు కథ. ఈ యొక్క ఆర్ట్ ఫామ్ ఈ తెలంగాణ రీజన్స్లో మరి ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతాలు మెట ప్రాంతాలు, ప్యాస్టరలిస్ట్ ఉండేటువంటి ప్రాంతాలు కాబట్టి, ఈ ప్రాంతాలకు ఆనవాలమైనటువంటి విలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడాను గొల్ల పల్లెలు ఎప్పుడు కూడాను మెయిన్ ల్యాండ్కి దూరంలో ఉంటాయి. ఎస్పెషలీ అన్ ది ఫుట్ హిల్స్లో పచ్చిక బయలు ఉంటాయి కదా, ఆ ప్రదేశాలలో వీళ్ళ యొక్క ఈ గొల్ల స్థావరాలు అనేటువంటివి లేకపోతే పల్లెలు అనేటువంటివి మనకు చాలా కనబడతాయి. తెలంగాణ రీజియన్లో వీళ్ళకు పొలిటికల్గా కూడా మంచి డామినేషను రావడానికి కారణం వచ్చేసి ఈ ఉగ్గు కథనే. ఉగ్గు కథ పర్ఫార్మెన్స్లో ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉన్నదో, టు ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్స్ దో దే బిలాంగ్ టు వెరీ ఆర్డినరీ కమ్యూనిటీ, దే ఎక్స్ప్లిసిట్లీ ఎక్స్ప్రెస్ దట్ దే ఆర్ ద రూలర్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ టెరిటరీ ఇన్ ద ల్యాండ్. అంచేత వాళ్ళు మల్లన్ననే రాజు కింద, ఆ రాజే అనేక కార్యక్రమాలు చేస్తూ అనేకుల్ని ఓడిస్తూ ఈ ప్రాంతాలను జయించినట్లుగాను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మక్కాకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి రాజులను కూడా జయించి అక్కడి నుంచి బండారు అంటే పసుపు కదా, ఈ పసుపుని తీసుకొచ్చినట్లు, ఈ విధంగా కథలన్నీ ఈ నేరేటివ్స్లో ఉంటాయి కాబట్టి దే హ్యావ్ దట్ ఇన్నేట్ స్ట్రెంగ్త్ టు బికమ్ రూలర్స్. చుక్క సత్తయ్య, మిద్దె రాములు వంటి అగ్రేసర ఒగ్గు కళాకారులు ఈ కళారీతికి విశేషమైన ప్రాచుర్యం కల్పించారు. తమ ప్రతిభతో ప్రపంచ వేదికలపై ఒగ్గు కథ గానామృతాన్ని పంచారు. యమపాశంపు చేత పట్టిన ఆ లింగాన్ని విడిచి రమ్మని తెల్లకల్లా బాలునికి భయం కలిగి శివా శివాని లింగాన్ని అలుముకునే ఓ దేవుడు, అయ్యో లింగాన్ని అలుముకునే ఓ దేవుడు, లింగాన్ని అలుముకున్నమోలే ఆగలేదు యమ ధర్మరాజు. యమపాశం ఎప్పుడేశాను ఆ లింగానికి పిలగాని శరీరానికి యమపాశం బట్టి ఊపుతుంటే ఆ అట్టమాసంలో ఉన్నటువంటి ఆది పరాశక్తి రూపుడైన ఆ లోకాల శంకరుడు గడగడగడగడగడ కథ పెట్టి లింగం పడపడపడపడపడవలిగి లింగములకే చేలు అధిర మండలం భగవాను, అధిర మండలం భగవాను, రాజోది మండలం భగవాను, బక్కున్న బక్కున్న శంకరుడు లింగములకెళ్ళి భగవాను, బయలుతున్నాడు భగవాను, శూలధారుడై భగవాను, యముని కుండల భగవాను, శివభక్తుడు నా భక్తుని యొక్క శరీరం మీద యమపాశమే తావురా అని శూలముతోటి ఎప్పుడేశానో యమధర్మరాజు గిరగిర తిరిగి ధరణి పైన వడ్డడయ్యా శంకరుని పాదం పట్టుకున్నాడు 16 సంవత్సరాల మార్కండేయుడు. శంకరుడు ఆనందపరుడమై చిరంజీవ 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 అని 3 సార్లు ఎప్పుడన్నాడు. అప్పుడు యమధర్మరాజును లేపవయ్యా అని మార్కండేయుడు అన్నాడు. ఆ అటువంటి యమధర్మరాజును లేపిండు. ఈ కన్నించేలి శివదుంధురుడవై లోకాలల్లా నీ పేరు నీ వలంగా అనేకమైనటువంటి ఉట్టేది, అనేకమైన జనుడు ఉట్టేది ఉన్నది. కుమారా సల్లంగవారి జిల్లాని శంకరుడు కైలాసం వెళ్ళిపోయిండు. ఇది యావత్ తెలంగాణ 10 జిల్లాలలో ఉంటుంది, అవతల ఉండదు. అలా కర్ణాటకలో ఉంటుంది వాళ్ళ భాషలో చెప్తారు, తర్వాత మహారాష్ట్రలో ఉంటుంది వాళ్ళ భాషలో చెప్తారు. ఇది బీరప్ప అంటే వీరభద్రుడు, ఆ వీరభద్రుని యొక్క చరిత్ర బీర్ల వాళ్ళు చెప్తారు వాళ్ళు కురుమ వాళ్ళే. మల్లికార్జున స్వామి చరిత్ర ఒగ్గు వాళ్ళు చెప్తారు వాళ్ళు కురుమ వాళ్ళే. ఇప్పుడు ఈ ఒగ్గు కథ అనేది సింధు భాగవత అనేది కొన్ని కళలు ఆదరించే వాళ్ళు లేక కుంటుపడిపోయినాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా వీడియోలు సినిమాలే ఉన్నాయి కాబట్టి, మరి మగవాడు ఆడివేషం కడితే వెళ్తుంది, ఇప్పుడు ఆడళ్ళతోనే ఆడిపిస్తూ అర్ధ బట్టలేసి కాబట్టి, మరి ఆడిదాన్ని చూసినా అర్ధం చూసినా బ్రహ్మకైన రిమ్మదిరినట్టు, మరి వీడియోలు చూసిన వాళ్ళు సినిమాలు చూసిన వాళ్ళు ఒగ్గు కథ ఎవరు చూస్తారు? ఏం చూసినా మా కులస్తులు పండుగలు చేసినప్పుడే పెళ్లి చేసినప్పుడే మనం పిలుస్తున్నారు,
ఆ పండుగల వరకే చేస్తున్నాము. ఇక ఇప్పుడు సింధు వాళ్ళు ఎస్సీ వాళ్ళని ఆడుకుంటారు, వాళ్ళు కూడా ఇక్కడ భాగవతాలు ఆడిస్తున్నారు.